ఈరోజు చాలామంది నెలల నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు నాకు తెలిసిన ఒక ఆయన ఒక మాట అన్నాడు అనమాట ఇప్పటికీ నేను ఆయన చెప్పిన టోన్లో చెప్తే ఇప్పటికి నేను ఏడు వందల డెబ్బై ఏడు రోజులు ఉన్నాను అని అన్నాడు ఆయన నేను అనుకున్నా వా ఎంత గ్రేటో అని అనుకున్నాను తీరా తర్వాత తెలిసింది తర్వాత తెలిసింది ఒక రోజు మేము ఒక ఊరు నుంచి వచ్చేటప్పుడు రాత్రి అయింది రాత్రి ఆయన తింటాడని మాకు తెలుసు మేమందరం హోటల్లో ఆగినప్పుడు అక్కడ భోజనం తీసుకొని అంకుల్ మీరు కూడా తినొచ్చు కదా ఎలాగో ఈ టైంలో తింటారు కదంటే ఒత్తి నేను ఇంటికి వెళ్ళి తింటా అన్నాడు ఎందుకు అంకుల్ అని అంటే ఆయన అన్నాడు నాకు తినాలని ఉంది కానీ నాకు ఏమంటారు ఏదో వ్యాధి ఉందంటారుగా ఏం వ్యాధి అది సంథింగ్ ఫైల్సా ఆ వ్యాధి ఉందంటే అప్పుడు అనుకున్నా ఇది ఉపవాసం కాదు ఏంది ఎలాగో నేను భోజనం చేయలేను కాబట్టి ఉపవాసం కొందరు నెలలు నెలలు ఉంటారు కానీ మాట వినే లక్షణం ఉండదు అది వ్యర్థమే ఇక్కడ చూడండి యోసేపు అక్కడ ఉపవాసం ఉన్నందుకు యేసు తండ్రి అయిన స్థానము దేవుడు భూలోకంలో ఇచ్చినట్టుగా కాదు దేవుని మాట విన్నాడు కాబట్టి ఆ స్థానంలో ఉన్నాడు యోసేపు అవునా ఒకవేళ వినకుండా ఉంటే స్టోరీ ఎలా ఉండేదో ఆయన ప్లేస్లో ఎవరైనా ఉండేవాళ్ళు లేనివారో మనకు తెలియదు కానీ ఈయన విన్నాడు కాబట్టి ఈరోజు ఘనత వచ్చింది ఏ క్రిస్మస్ వచ్చినా ఏ క్రిస్మస్ పాట అయినా ఏ క్రిస్మస్ డిసెంబర్ స్టార్ట్ అయిందంటే రాళ్ళు ఏ మందిరంలో చూసినా ఏ ప్రార్థనలో చూసినా యోసేపు మరి అంటారు అవునా ఆ ఘనత ఎందుకు వచ్చింది దేవుని మాట విన్నాడు కాబట్టి దేవునికి గాక ఈ రోజునూ నెలలో నెలలోండి ప్రార్థన చేయొచ్చు సంవత్సరం నుండి ఉపవాసాలు నుండి ప్రార్థన చేయొచ్చు కన్నీరు విడవచ్చు కానీ దేవుని మాట వినే స్వభావము లేకపోతే అది వ్యర్థమే గుర్తుపెట్టుకోవాలి దేవుని మాట వినే లక్షణము లేకపోతే అది వ్యర్థమే ఈరోజు మీరు అడగచ్చా ఉపవాసం ఉన్నాడు దేవుని మాట ఎందుకంటూ దేవుని మాట విని ఆ భయం ఉన్నందుకే కదా ఉపవాసం ఉన్నాడు లేకపోతే ఉండడు కదా అని ఎవరైనా అడిగితే ఇప్పుడు చెప్తాను చూడండి ఇది బాగా గుర్తుపెట్టుకుని చాలామంది పనిచేసే ఉంటారు చాలామంది ఏంటో తెలుసా దేవుడు ఒక ఉద్యోగం వద్దంటాడు అర్థమైంది దేవుడు ఒక ఉద్యోగం వద్దంటాడు అయ్యా ఆ ఉద్యోగం బాగుంది ఎందుకు ఇయ్యో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అదే దేవుడు ఒక వివాహం వద్దు అంటాడు ఏం చేస్తారో తెలుసు అయ్యా ఆ వివాహంలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటున్నారు అయ్యా ఆ వివాహం వద్దంటారు మా జంట చాలా చక్కగా ఉందంట అయ్యా ఏదైనా సరే కొంచెం ఆ వివాహం మాకు చేసి పెట్టు అని ఉపవాసం ఉంటారు కొన్నిసార్లు దేవుడు అంటాడు పలానా చోటుకు నువ్వు వెళ్ళకూడదు లేదా పలానా పని నువ్వు చేయకూడదు అని మాట్లాడతాడు యహో దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారో తెలుసా ఎందుకయ్యా వద్దంటున్నావు నీకు తెలుసా ఆ పనిలో ఎంత విలువ ఉందో నీకు తెలుసా ఆ పనిలో ఎంత లాభం ఉందో నీకు తెలిసి ఆ పని అరిగితే ఎంత ఘనంగా ఉంటుందో ఎందుకు వద్దంటూ నువ్వు నువ్వు నాకు ఒప్పుకోవాల్సిందే నాకు సహాయం చేయాల్సిందే నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉన్నారు దేనికోసం దేవుడు దానికోసం ఉపవాసం ఉన్నారు దేనికోసం దేవుడు చెయ్యొద్దు అన్న దానికోసం ఇంకొంతమంది ఉపవాసం ఎలా ఉంటారో తెలుసా దేవుడు అబ్బాయి పలానా పని అమ్మాయి పలానా పని నువ్వు చెయ్యాలి ఇది నేను చెప్తున్నాను నా కోసం నువ్వు ఈ పని చేసి కష్టపడాలి అని అన్నాడు అనుకో ఉపవాసంలోకి వస్తారయ్యా నేనేంది నా బలం ఏంది నా బతికేంది నువ్వేందే ఆ పని చేయమంటూ ఎవరికైనా గట్టోళ్ళకి వాళ్ళకి ఇచ్చుకాయ నన్ను వదిలిపెట్టు నీకు దండం పెడతా అర్థమైందా దేవుడు చెయ్యమన్నది చెయ్యను అనడానికి ఉపవాసం దేవుడు చెయ్యి అన్నదాన్ని దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తాను అనే ఉపవాసం ఉపవాసం ఉంటునో కానీ అందులో దేవుని మాట వింటున్నావా ఇది ప్రాముఖ్యం హలోయ నెలలు నెలలు ఉపవాసం ఉన్న దేవుని మాట వినే లక్షణము నీలో లేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమే ఆ ఉపవాసానికి ఏం పేరు పెట్టచ్చో తెలుసా డైట్ అనొచ్చు డైట్ అనొచ్చు అవునా చాలామంది కూడా తిండి మానేస్తారు ఒక అబ్బాయి ఏది సంథింగ్ ఏదో కంట్రీలో ఇరవై ఒక్క రోజుల వాటర్ ఫాస్టింగ్ చేశాడంట ఎందుకని సన్నగ్ కావాలని సన్నకు కావాలని ఆయనకి సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి అయినా ఎందుకో సన్నగ్ కావాలని ఇరవై ఒక్క రోజులు వాటర్ వాటర్ ఫాస్టింగ్ చేశాడంట ఇప్పుడు దేవుని మాట విననోడు ఫాస్టింగ్ చేశాడు ఒళ్ళు తగ్గించుకోవాలన్నోడు ఫాస్టింగ్ చేశాడు తేడా ఏముంది వాడి దాంట్లో భక్తి లేదు దేవుని మాట వినకుండా ఉపవాసం ఉన్న దాంట్లో భక్తి లేదు ప్రయోజనం ఏముంది అవునా ఇట్స్ జస్ట్ అ డైట్ దేవుడు కూడా ఏమంటారు కైండ్ ఆఫ్గా చెప్పాలంటే దేవుని మాటను విననప్పుడు ఆ ఉపవాసంలో భక్తి ఉండదు ఆ ఉపవాసం దైవికమైన ఉపవాసంగా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి దేవునికి గాక